हनुमान चौधरी गारू राम माधव गारू शास्त्री गारू सभकु विच्चेसिन मी अंदरिकी मोट्टमोट्टगा नेनु चेप्पदलुचुकुंदे एंटंटे नेनु ई याक्ट नी कोंतवरकु डीटेल्ड गा चूशानु ఇంతకు ముందు పోలీస్ శాఖలో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో దీన్ని చూసి ఇది ఏమాత్రం పనికొస్తుంది ఇది ముందు దీది అవసరమా లేదా అనేదాన్ని డీటెయిల్గా చూస్తే నాకు కొన్ని పాయింట్స్ ఇందులో తెలుస్తున్నాయి పాలిటిక్స్ అన్ని పక్కన పెడితే కేవలం ఒక లెజిస్లేషన్ గా ఇది అవసరమా వాట్ ఇస్ ఇట్ ఇట్ ఇస్ సీకింగ్ టు అచీవ్ వాట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ విల్ బ్రింగ్ ఇన్ అనేది ఆలోచిస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా దేర్ ఇస్ నో వన్ గ్రూప్ విచ్ ఇస్ మోర్ ప్రివిలేజ్ దాన్ ది అదర్ ఇది బేసిక్ థింగ్ రూల్ ఆఫ్ లా అంటే ప్రతి ఒక్కరూ లా ముందు అందరూ సమానమే కానీ ఇప్పుడు మన లెజిస్లేటివ్ ప్రాక్టీస్ ఎట్లా పోతుందంటే ప్రతి దగ్గర గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ఈచ్ గ్రూప్ ఈజ్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్ అని ఇప్పుడు చూడండి మా యాంటీ కరప్షన్ యాక్ట్ తీసుకున్నాం సీనియర్ ఆఫీసర్స్ మీద ఎంక్వైరీస్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలా జూనియర్ ఆఫీసర్ని ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేయాలంటే పర్మిషన్ అవసరం లేదు అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ చేయాలంటే పర్మిషన్ కావాలా మినిస్టర్స్ని ప్రాసిక్యూషన్ చేయాలంటే శాంక్షన్ కావాలా శాంక్షన్ ప్రాసిక్యూషన్ ఇంకా జడ్జెస్ మీద అయితే ఎంక్వైరీ చేయడానికే లేదు హైకోర్టు పర్మిషను సుప్రీంకోర్టు పర్మిషను ఎక్కడ ఇవన్నీ లాలో ఉన్నాయండి లాలో లేవు ఆల్ ఆర్ బి ఈక్వల్ బిఫోర్ లా అని ఉంది కానీ ఎందుకు ఇలా మనం మార్పుతో వస్తూ ఉంది కొన్ని లెజిస్లేషన్స్ తీసుకొస్తున్నాము కొన్ని కోర్టు రూలింగ్స్ వల్ల మనం ఒక ప్రివిలేజ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటా పోతా ఉన్నాం ఈ మధ్య జరిగిన పెద్ద అజిటేషన్ వల్ల ఇప్పుడు లోక్పాల్ బిల్లు తీసుకొస్తున్నారు అందులో ఇవి కొన్నన్నా సార్ట్ అవుట్ అవుతాయని చెప్పి మనమందరం మేమంతా అనుకున్నాము మాకు తోచినవి రాసి పంపించాం కూడా వాళ్ళకి కానీ ఏమాత్రం సార్ట్ అవుట్ అవుతాయో చూసుకోవాలి అది యాంటీ కరప్షన్ లా అట్లుంటే ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ సర్టన్ గ్రూప్స్కి స్పెషల్ ప్రొటెక్షన్ కావాలి ఎందుకు కావాలి ఏం అవసరం ఉందండి ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్లో లేదా అండి ఇప్పుడు ఉన్న లాస్లో ప్రతి ఒక్కరుకి ఈక్వల్ ప్రొటెక్షన్ ఉంది లాలో మళ్ళీ స్పెషల్గా వేరే ఒక లెజిస్లేషన్ తీసుకురావాల్సిన అవసరం ఏమిటి ఎగ్జిస్టింగ్ లాస్ సరిగ్గా పనిచేయకుండా ఉంటే అవి ఎందుకు పనిచేయటం లేదని ఆలోచించాలి కానీ మళ్ళీ ఇంకో కొత్త లా తీసుకురావడం ఇది చాలా తెలివి తక్కువ నా ఉద్దేశం ఇప్పుడు ఒకసారి లేట్ ఫాల్కే వాళ్ళ చెప్పారు ఈ దేశంలో టూ మెనీ లాస్ అండ్ టూ లిటిల్ జస్టిస్ అన్నాడు ఇక్కడ ఉన్న లాస్ ఏ దేశంలో లేవు ఇప్పుడు మా పోలీస్ విషయం క్రిమినల్ లెజిస్లేషన్ తీసుకుంటేనే పోలీస్ ఆఫీసర్స్ దే ఆర్ ఎంపవర్డ్ అండర్ 230 స్టేట్ లెజిస్లేషన్స్ అండ్ అబౌట్ 210 సెంట్రల్ లెజిస్లేషన్స్ అంటే ఒరిజినల్ ఆర్ కంకరెంట్ పవర్స్ రెండూ తీసుకుంటే దాదాపు 400 యాక్ట్స్ కింద పోలీస్ ఆఫీసర్స్కి పవర్స్ ఉన్నాయి ఇది నేను ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ని అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఏ దేశంలో చూసినా కూడా ఇన్ని యాక్ట్స్ కింద పోలీస్కి పవర్స్ లేవు ఒక 8, 9, 10 యాక్ట్స్ కింద 15 యాక్ట్స్ కింద పవర్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ చాలినట్టు మళ్ళీ ఒక కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు ఇప్పుడు దీంట్లో సైలెంట్ ఫీచర్స్ మీకు తెలుసు లింగ్విస్టిక్ మైనారిటీస్ రిలీజియస్ మైనారిటీస్ వీటి మీద వీళ్ళ మీద ఎవరైనా వైలెన్స్ చేస్తే దానికి స్పెషల్ పవర్స్ ఎందుకండి ఇప్పుడు ఉన్నాయి ఐపీసీలో ఉన్నాయి అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ వన్ రీజన్ ది రీజన్ ఈజ్ పోలీస్ ఫోర్స్ ఈజ్ సబార్డినేటెడ్ టు ది గవర్నమెంట్ ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ పోలీస్ ఫోర్స్ గవర్నమెంట్కి సబార్డినేట్ చేసినంత వరకు
పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కుదరదు వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒకలా ఆపోజిషన్ ఉన్న వాళ్ళకి ఇంకొకలా అనే ఇంప్రెషన్ వచ్చింది ఎందుకు వచ్చింది బికాజ్ పోలీస్ ఇస్ వర్కింగ్ డైరెక్ట్లీ అండర్ ది గవర్నమెంట్ ఎవరు పవర్ లోకి వస్తే వారు పోలీస్ ని మిస్యూజ్ చేసి అవతల వాళ్ళని హెరాస్ చేయడం మద్రాస్ బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ మనకంటే బెటర్ ఎగ్జాంపుల్ మద్రాస్ డిఎంకే పవర్లో వస్తే ఏడిఎంకేని హెరాస్ చేయడం ఏడిఎంకే పవర్లో వస్తే డిఎంకేని హెరాస్ చేయడం ఇది జరుగుతున్నది ఎందుకంటే పోలీస్ సర్వీస్ ఒక అటానమస్ ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదు ఇన్ మోస్ట్ కంట్రీస్ ఎయిదర్ బై లా ఆర్ బై ట్రెడిషన్ ఇట్ ఇస్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ ఇక్కడ కొలోనియల్ సిస్టమ్ టైమ్స్లో వచ్చిన మన పోలీసు ఇట్స్ డైరెక్ట్లీ సబార్డినేటెడ్ టు ది గవర్నమెంట్ అందువల్ల ఆపోజిషన్ వాళ్ళు ఎవరికి పోలీస్ మీద కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళని మనం తప్పుబట్టి కూడా ప్రయోజనం లేదు అందువల్ల ఇప్పుడు మీరు రోజు చూస్తూ ఉంటారు మా కేసు సిబిఐకి ఇవ్వండి మళ్ళీ సిబిఐ ప్రభుత్వం కింద ఉండడం వల్ల వాళ్ళకి మాకు ఇష్టం లేదు కాబట్టి కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు దీన్ని సూపర్వైజ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కోర్టుకు పోతూ ఉంటారు కోర్ట్స్ దే స్టార్టెడ్ సూపర్వైజింగ్ కేసెస్ నౌ విచ్ ఇస్ నాట్ దేర్ జాబ్ కోర్ట్ సూపర్వైజింగ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ లైక్ ఎ టైలర్ డూయింగ్ ఎ బార్బర్స్ జాబ్ అరే బార్బర్ డూయింగ్ ఎ టైలర్స్ జాబ్ ఇట్స్ నాట్ దేర్ జాబ్ అట్ ఆల్ ఎందుకంటే యు ఆర్ ది అడ్జుడికేటింగ్ ఏజెన్సీ టుమారో యూ హ్యావ్ టు గివ్ యువర్ డెసిషన్ ఆన్ వాట్ ది పోలీస్ రిపోర్ట్ మీరు సూపర్వైజ్ చేసి మీరే జడ్జిమెంట్ ఇస్తారా అందువల్ల బేసిక్ ప్రాబ్లం ఏమిటంటే పోలీస్ బీయింగ్ సబార్డినేటెడ్ టు ది పీపుల్ ఇన్ పవర్ ఇట్ ఈస్ నాట్ ఎంపవర్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ దీన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పి మనం చూడాలి ఇది 1980 నుంచి పోలీస్ కమిషన్ ఆనాడే చెప్పారు పోలీస్ ఇలా ఉన్నంత కాలం అంటే కొలోనియల్ స్టైల్లో ఉన్నంత కాలం పోలీసు మనకు ఉన్నది ఇప్పుడు కొలోనియల్ పోలీస్ ఇది డెమోక్రాటిక్ పోలీస్ కాదు ఒక రిపబ్లిక్లో ఉండవలసిన పోలీస్ కాదు ఇది ఓల్డ్ కొలోనియల్ స్టైల్లో ఆర్గనైజ్ చేసిన పోలీసు అది అట్లే కంటిన్యూ అవుతా ఉంది 160 ఇయర్స్ నుంచి దాంట్లో ఏం చేంజ్ లేదు 150 ఇయర్స్ నుంచి సో నేషనల్ పోలీస్ కమిషన్ ఏం చెప్పారంటే పోలీస్ ఈ విధంగా ఉన్నంత కాలము పోలీస్ మీద ప్రజలకు నమ్మకం కుదరదు ఆపోజిషన్ వాళ్ళకు కూడా పోలీస్ మీద నమ్మకం కుదరదు అందువల్ల దీన్ని సరిదిద్దాలంటే పోలీస్ ఒక అటానమస్ ఆర్గనైజేషన్గా ఏర్పడాలి అటానమస్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఏర్పడాలి దాంట్లో రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్సే కాకుండా ఆపోజిషన్ రిప్రజెంటేటివ్స్ కూడా ఆ బోర్డులో ఉండాలి అది గవర్నమెంట్కి సంబంధం లేకుండా అది ఫంక్షన్ కావాలి అలా అయినప్పుడే ఈ పోలీస్ ఇంప్రూవ్ అవుతుంది కానీ లేకుంటే కాదని వాళ్ళు ఆనాడు చెప్పారు ఇప్పుడు వాట్ ఈజ్ రాంగ్ అని చూసుకోకుండా ఆల్రెడీ మనకి ఇన్ని లాస్ ఉంటే మళ్ళీ ఇంకొక కొత్త లా తీసుకొచ్చి పెడితే ఇది ఇంప్రూవ్ అవుతుందని గ్యారంటీ ఏమిటి నా ఉద్దేశంలో ఇంప్రూవ్ అయ్యే అవకాశమే లేదు దీంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏదో నేషనల్ అథారిటీ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అని పెడుతున్నారు విక్టిమ్ కాంపెన్సేషన్ తీసుకొస్తామంటున్నారు మంచిదే విక్టిమ్ కాంపెన్సేషన్ తీసుకురావడం మంచిదే దీంట్లో మైనారిటీ గ్రూప్స్ ఏమిటి కేవలం రిలీజియస్ మైనారిటీస్ అంటే బాగుండదని లింగ్విస్టిక్ మైనారిటీస్ అని కూడా తీసుకొచ్చారు అంటే ఇప్పుడు హైదరాబాద్లో మరాఠీ మాట్లాడేవాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా లింగ్విస్టిక్ మైనారిటీస్ కింద వస్తారు అంటే వీళ్ళకు ఒకలా మిగతా వాళ్ళకు ఒకలానా ఇంకా ఢిల్లీకి పోతే ఇంకేనున్నాయో చూడండి మీరు బాంబేకి పోతే ఇంకేనున్నాయో చూడండి అంటే ఒకటే ప్లేస్లో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లాస్ ఉంటాయండి బేసిక్గా ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా ఏదైనా పొరపాటు జరిగితే మన ఎగ్జిస్టింగ్ లీగల్ సిస్టంలో లా ఎక్కడ ఎన్నడికి పెట్టుకుంటే దాన్ని రీఎన్ఫోర్స్ చేసుకోవాలి అంతేగాని లింగ్విస్టిక్ మైనారిటీసు రిలీజియస్ మైనారిటీసు వీళ్ళ మీద ఏదో అట్రాసిటీస్ జరిగిపోతూ ఉన్నాయి జరిగిపోతున్నాయి కాబట్టి కొత్త లా తీసుకొస్తున్నాము అని బయట ప్రపంచం చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది కానీ లీగల్గా ఇది అవసరం లేదు అన్నిటికీ ప్రొవిజన్స్ ఆల్రెడీ ఐపీసీలో ఉన్నాయి ఈ మధ్య ఒక ఆయన ఎలక్షన్లో గెలిచి నాకు ఓటైన వాళ్ళందరినీ చూస్తాను వాళ్ళ సంగతి అన్నాడు
అది కూడా లాలో ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో ఉన్నది ఐపీసీ లో ఉన్నది దానికి మళ్ళీ వేరే లా అవసరం లేదు అలా బెదిరించే వాళ్ళకు కూడా ఉన్నది ప్రొవిజన్ ఎన్నో ప్రొవిజన్స్ లాలో ఉంటే మళ్ళీ ఒక కొత్త లా తీసుకొచ్చి దాన్ని చాలా హార్ష్ గా తయారు చేసి చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా స్విఫ్ట్ అండ్ హ్యూమేన్ జస్టిస్ స్విఫ్ట్ అండ్ హ్యూమేన్ జస్టిస్ ఇస్ బెటర్ దాన్ డిలేడ్ హార్ష్ జస్టిస్ అన్న ఎప్పుడు ఐదేళ్ళకు వస్తే జడ్జిమెంట్ వచ్చి ఇప్పుడు పనిష్మెంట్ వాడికి ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇస్తే ప్రయోజనం లేదు జస్టిస్ షుడ్ బి స్విఫ్ట్ అండ్ ఇట్ షుడ్ బి హ్యూమేన్ మనం దానికి కాంట్రరీగా పోతున్నామని నా అభిప్రాయం ఈ విధంగా మనం సెపరేట్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ గ్రూప్స్ వీళ్ళని చెప్పి సొసైటీని మనం ఈ విధంగా డివైడ్ చేసుకుంటా పోతే అట్ ఏ టైం వెన్ వీ షుడ్ బి అజిటేటింగ్ ఫర్ కామన్ సివిల్ లా వీఆర్ ఆల్సో సెపరేటింగ్ పీపుల్ ఈవెన్ ఇన్ క్రిమినల్ లా ఇన్ టు డిఫరెంట్ గ్రూప్స్ ముందే కామన్ సివిల్ లా లేని వెరీ ఫ్యూ కంట్రీస్ లో ఇది ఒకటి ముందే క్రిమినల్ లాస్ కూడా సెపరేట్ చేసుకుంటా పోతామా గ్రూప్స్ గ్రూప్స్ కింద ఇప్పటికి కొన్ని గ్రూప్స్ కి తయారు చేశారు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రాప్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని విడిపెట్టారు తర్వాత ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ కి సెపరేట్ యాక్ట్స్ పెట్టారు ఇది ఏ విధంగా పనిచేస్తున్నాయో మీకు అందరికీ తెలుసు మీరు పోలీసుని అడిగి స్టాటిస్టిక్స్ తీసుకోండి ఈ రెండు స్పెషల్ లెజిస్లేషన్స్ లో పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ ఈవెన్ టుడే 10% కూడా లేదు 90% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఐదర్ ఎగ్జాజరేటెడ్ ఆర్ అవుట్ రైట్ ఫాల్స్ ఇంకా మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్ తీసుకుంటే ఇది కౌంటర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతా ఉంది అదర్ కేసెస్ తీసుకుంటే ఎస్సీ ఎస్సీ ప్రొటెక్షన్ తీసుకుంటే అది ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ అవుతా ఉంది ఈ స్పెషల్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చి వాళ్ళలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి యు ఆర్ బీయింగ్ హెరాస్డ్ యు ఆర్ బీయింగ్ విక్టిమైజ్డ్ యు ఆర్ బీయింగ్ పెర్సిక్యూటెడ్ అనే ఫీలింగ్ కూడా తీసుకొచ్చి ఇంకా సొసైటీని మనం ఇలా డివైడ్ చేసుకుంటా పోతే ఎప్పటికి ఇది ఒక రూల్ ఆఫ్ లా అనేది ఈ దేశంలో వస్తుందో నాకైతే కేవలం యాజ్ అ ప్రొఫెషనల్ మాట్లాడుతున్నాను నేను పాలిటిక్స్ సంబంధం లేదు ఇది మీరు నాకైతే ఇలా ఉంటే ఇది రూల్ ఆఫ్ లా కింద రాదు రెండవది దీంట్లో చెప్తారు ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు దీంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా యాక్ట్ చేయకపోతే ప్రాసిక్యూట్ చేయొచ్చు స్ట్రైట్ అవే దానికి గవర్నమెంట్ పర్మిషన్ మరి అవసరం లేదు చేయండి ఇప్పుడు కూడా చేయొచ్చు మీరు పోలీస్ ఆఫీసర్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు ఇప్పుడు కూడా మీరు ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు దానికి కొత్త లా అవసరం లేదు మీరు కొత్తగా ఇక్కడ చెప్పింది ఏమీ లేదు ఒకటేందంటే యు ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు క్రియేట్ ఎన్ ఇంప్రెషన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ సంథింగ్ విచ్ అదర్స్ హ్యావ్ నాట్ డన్ మేము చేస్తున్నామని ఇక్కడ ఏమీ లేదు ఒకటే కొత్తగా నాకు కనిపించింది విక్టిమ్ కాంపెన్సేషన్ ఒకటే విక్టిమ్ కాంపెన్సేషన్ ఇంతకుముందు లెజిస్లేషన్లో ఉండేది కాదు ఇప్పుడు మీరు పెట్టారంతవరకు మంచిదే కానీ విక్టిమ్ కాంపెన్సేషన్ ఏ విధంగా అబ్యూజ్ అవుతా ఉందో ఎప్పుడు ఇవ్వాలండి ఒక రేప్ విక్టిమ్ ఉంది ఎప్పుడు ఇవ్వాలి మీరు కాంపెన్సేషన్ కేసు రిపోర్ట్ చేసినప్పుడా కేసు కన్విక్ట్ అయినప్పుడా ఇంకా డెత్స్ ఉన్నాయి ఇప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లో నేను ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నాను ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఓల్డ్ సిటీ నేనే హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు 48 అవర్స్లో 42 మర్డర్స్ జరిగినాయి అంత వయలెంట్ కమ్యూనల్ ట్రబుల్ వచ్చింది ఈ కమ్యూనల్ ట్రబుల్స్ లో ఒక దాంట్లో సాక్ష్యం ఉండదు ఎవడికి కాంపెన్సేషన్ ఇస్తాము కమ్యూనల్ ట్రబుల్లో చనిపోయినాడా న్యాచురల్గా చనిపోయినాడా లేకుంటే ఆ టైంలో చనిపోయిన వాళ్ళందరూ కమ్యూనల్ ట్రబుల్లో చనిపోయినట్టే లెక్క ఇప్పుడు కానీ మనం సూసైడ్స్ కాంపెన్సేషన్ ఇస్తున్నాం కదా ఇప్పుడు రోజు ఒకటి చనిపోయాడు రాజశేఖర రెడ్డి కోసం ఇంకోటి చనిపోయాడు తెలంగాణ కోసం ఇంకొకటి చనిపోయాడు ఇలా చెప్తా పోతా ఉన్నా కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున ఈ లాలో ఏమొస్తుంది వాళ్ళని హెరాస్ చేశారు ఆ మెంటల్ ప్రెషర్లు తట్టుకోలేక చనిపోయాడు కాబట్టి కాంపెన్సేషన్ ఇవ్వాలి 10 లక్షలు 15 లక్షలు పెట్టినారు ఇది ఎంత మిస్యూజ్ అవుతుంది ఇజ్ ఇట్ ఎ వర్కబుల్ థింగ్ ఎప్పుడు ఇస్తారు మీరు కాంపెన్సేషన్ కేసు రిపోర్ట్ చేసినప్పుడా కేసు కన్విక్ట్ అయినప్పుడా ఇలాంటివన్నీ చూసుకోవాలి ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి ఇందులో దీన్ని మళ్ళీ కోర్టుకు పోయి ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క జడ్జిమెంట్ ఇచ్చి మరి దాని ఒక పెద్ద కేసులా తయారయ్యి ఒక పెద్ద అది ఎప్పటికది సెటిల్ అవుతుందో నాకైతే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తామంటే అట్లే ఉంటుంది
ఇంకపోతే పవర్ ఆఫ్ అరెస్ట్ పవర్ ఆఫ్ అరెస్ట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కాకముందే అరెస్ట్ చేయడం అలవాటు అయిపోయింది పోలీస్కి ఇప్పుడు సిఆర్పిసి ప్రకారం ఏముంది ఇన్వెస్టిగేషన్ అయిపోయి వెన్ యూ కమ్ టు ఏ కంక్లూషన్ దట్ దిస్ మ్యాన్ ఇస్ రెస్పాన్సిబుల్ అప్పుడే అరెస్ట్ చేయాలి ఇప్పుడు అట్లేదు అరెస్ట్ చేయకపోతే పోలీస్ వెంటబడి ఇంకా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదని పాలిటీషియన్స్ కోర్ట్స్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఈ మీడియా ట్రయల్ బై మీడియా అంటారే ఇంకా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయాలండి ఇన్వెస్టిగేషన్ అయితే అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ నా గిల్ట్ ప్రూవ్ అయితే నన్ను అరెస్ట్ చేయాలి ఈ పవర్ ఆఫ్ అరెస్ట్ విత్డ్రా చేయమని చెప్పి నేషనల్ పోలీస్ కమిషన్ ఎప్పుడో రికమెండ్ చేసింది పోలీస్ నుంచి పవర్ ఆఫ్ అరెస్ట్ మీరు ఎక్సెప్ట్ ఇన్ సెలెక్ట్ కేసెస్ మోస్ట్ కేసెస్ ఇట్ షుడ్ బి విత్డ్రా అని చెప్పారు ఇన్ఫాక్ట్ అఫెన్సెస్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్ అరెస్టబుల్ అండ్ నాన్ అరెస్టబుల్ అఫెన్సెస్ అని చెప్పి చేయాలి మీరు ప్రతి కేసులో పోలీసు వెళ్ళి అరెస్ట్ చేయడం కాదు ఈ అరెస్ట్ నేపథ్యంతో ఎంతో డబ్బు సంపాదించడం పోలీస్ ఆఫీసర్స్ ఒకటి రెండవది పాలిటీషియన్స్ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయించడం అది కూడా ఫ్రైడే